ముగ్గుతాయి అమ్మాయి తను మురిగిపోతాయి అయిపోలేదు కదా అతను వాళ్ళ ఇంట్లోనే పెట్టుకున్నది మన ఇంట్లోనే పెట్టుకున్నది కుండలలో పెట్టుకుని దాచి పెట్టుకున్నది పోషణాన్ని సపరేట్గా మనం పొలం వచ్చేటప్పుడు మంచిగా మనం ఇంట్లో నానబెట్టుకొని చెట్లు పొడి కలుపుకునేది నానబెట్టుకొని నాలుగు వస్తుంది పంట పండించుకునేది ఇప్పుడు బాగున్నకాలం ఏంటంటే వ్యవసాయం వచ్చినాయి అందుబాటులో ఉన్నాయి తీసుకుంటున్నాం వేస్తున్నాం కానీ విత్తన కొనుగోలులో రైతుకు కొంత అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో మీకు అందరూ తెలిసిన విషయాలే ఇంకోసారి ఈ బాణకాలం విత్తన కొనుగోలుపై అవగాహన కలిగించాలి రైతులు నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ కార్యక్రమం మన దగ్గర వేస్తే కొన్ని హైబ్రిడ్స్ ఉన్నాయి కొన్ని వెరైటీస్ ఉన్నాయి మనం లోపల దిగుబడి పెట్టి అక్కడ పడిస్తున్నారు మన డిపార్ట్మెంట్ ద్వారా ఎస్ఎస్ ప్రోగ్రామ్ పెట్టి కూడా రైతులకు నాణ్యమైన విత్తనం అందాలనే ఉద్దేశంతో ఇవ్వడం జరుగుతుంది ఈ విత్తనం మరి చూస్తే ఇంకా ఎన్ని దశలను ఏ విత్తనం వేసుకుంటే మంచిది అనేది ఒక అవగాహన రావాలి ప్రధానంగా మనం చూస్తే విత్తనం ఐదు రకాలు ఉంటాయి ఐదు దశలు ఉంటాయి విత్తనం ఒక సైంటిస్ట్ దగ్గర ప్రధానంగా మనం తయారు చేసినప్పుడు రీసెర్చ్ స్టేషన్లో న్యూక్లియస్ సీడ్ ఉంటుంది కొంత మొత్తంలో ఉంటుంది ఎవరికి ఇయర్ దీనికి ఎటువంటి ట్యాగింగ్ కానీ సర్టిఫికేషన్ కానీ చేయరు ఒక కొత్త రకం గవర్నమెంట్ రిలీజ్ చేసినప్పుడు ఆ సైంటిస్ట్ దగ్గర ఆ రకం ఉంటుంది ఈ రకం అనేది ఏం చేస్తారైనా మంచి దిగుబడి చెందిన రకాన్ని నోటిఫై చేసి దాంట్లోకి వెళ్ళి తన దగ్గరున్న సీడ్ ఫామ్లో వేసేసి పంటను తీస్తాడు ఓకేనా ఈ పంటను తీస్తే వచ్చేదాన్ని బ్రీడర్స్ అంటారు ఓకేనా మన మామూలుగా అప్పుడు రిజిస్ట్రేషన్ స్టేషన్లో కొన్ని అవగాహన రైతులు రిజిస్ట్రేషన్ అవి చేసుకుంటారు వీడియో కలుపుతారు లేకుంటే అంటే ఈ విత్తనాలన్నీ కూడా మనకు మామూలుగా ఇంతకుముందు పాత మనం పండించేది ఇప్పుడు వచ్చిన సిస్టమ్లో ఏంటంటే గవర్నమెంట్ దీనికి చాలా ప్రైవేట్ కంపెనీస్ ఉంటాయి కదా పెద్ద పెద్ద కంపెనీలు కూడా సీడ్ సర్టిఫికేషన్ చేపిస్తారు సర్టిఫికేషన్ చేపించి సీడ్ రైతుకి అందుబాటులో వస్తారు దీనికంటే ట్యాంక్ వ్యాపేషన్ అంటే అది మంచి విత్తనం అనేది మీకు వెలిగిపోవాలి ఓకే కొంత దొరుకుతుంది గవర్నమెంట్ సిస్టమ్ అనేది కంపెనీ దగ్గర దొరుకుతుంది కంపెనీ ఇస్తాయి ప్లస్ మన గవర్నమెంట్ దగ్గర ఫార్మల్ ఇస్తాం ఇప్పుడు మేము ఎస్వీపీలో ఇస్తాం ఎస్వీపీ ప్రోగ్రామ్లో సీడింగ్ ప్లేస్ ప్రోగ్రామ్ విత్తన ప్రోగ్రామ్ ఉంటుంది కదా ఇది రైతు స్థాయిలో మేము ఇస్తాం ఒక ఎకరం విలేజ్ చేసి ఆ ఊళ్ళో ఇరవై మంది రైతులకి ప్రొడక్షన్ చేపిస్తాం చాలా మంది రైతులకు ఈ విత్తనం గురించి అవగాహన లేక లాస్ట్ కేసు కన్సర్న్ మెయింటైన్ చేయాలంటే పోషన్ తర్వాత మంచి పడిన పోషన్ పడాలి కళ వాళ్ళ గవర్నమెంట్ అంటారు అర్థమంటు దాన్ని మన వ్యవస్థలనే మనం మళ్ళీ విత్తనంగా పంచుకోవాలా దాన్ని ఇంకొక మూడు సపాలు మీరు ఉంచుకోవచ్చు అంటే ఫస్ట్ ఏం చేసినాం న్యూక్లియస్ సీడ్ వచ్చింది బ్రీడర్ సీడ్ ఒక